తెలుగుదేశం అనుకూల మీడియా డిబేట్లు చంద్రబాబు గారి మీద తన ప్రేమ, సాధారణంగా నాన్నకు ప్రేమతో సినిమాలో బాబుకు ప్రేమతో చేసుకొస్తున్న డిబేట్లు పరమ దరిద్రంగా తయారవుతున్నాయి. ఆయన్ని తీసుకెళ్లి తీహార్ జైల్లో పెట్టించేటట్టు ఉన్నాయి. ఇక్కడ వాస్తవంగా వీళ్ళ అతి కారణంగానే బాబుగారు ఇరుక్కుపోయారు. బాబుగారి సెక్యూరిటీ అంటే వీళ్ళంతా రచ్చ చేశారు. జైల్లో ఆయనకి సపరేట్ సెల్ ఇచ్చి అక్కడికి ఎవరిని పోనీయకుండా ఉంటే అంతకు మించిన సెక్యూరిటీ ఏం కావాలి? కానీ వీళ్ళంతా ఏం చేసుకొచ్చారు? సెక్యూరిటీ అనేటప్పుడు సీసీ కెమెరాలు పెట్టారు. నేను ఆ రోజునే చెప్పా, బాబుకి అన్యాయం చేస్తున్నారు వీళ్ళు. సీసీ కెమెరాలు పెట్టినప్పుడు ఇదివరకటి రోజులు, ఇప్పుడు వీళ్ళే రాసుకొచ్చారు. నేను రాధాకృష్ణ గారే ఏదో జగన్కి జైల్లో సకల సదుపాయాలు అందినయి, చాటుగా కొంతమంది అట్టండి పనులు చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. మరి చంద్రబాబుకి అట్టండి ఫెసిలిటీ ఉండేది కదా, సెల్ ఫోన్లు వాడుకోవడానికి ఎట్లాంటిది? అట్లాగా ఏ జైలరో లేకపోతే జైల్లో ఉన్నటువంటి సిబ్బందో ఆయనకి సహకరించేవాళ్ళేం. సీసీ కెమెరాలు పెట్టేటప్పటికి ఎవరు తీసుకెళ్ళిస్తారు ఇప్పుడు అక్కడ? రెండవది, ప్రభుత్వం జగన్ అధికారంలో ఉంది కాబట్టి ఎవరైనా భయపడుతూనే ఉంటారు. అక్కడ ఏది ఏదన్నా అదనపు సదుపాయాలు, ఇప్పుడు అది ఏదన్నా తీసుకున్న బాబుగారికి ఏదన్నా అయిందనుకోండి వెంటనే అది ఇష్యూ అయి కూర్చుంటుంది. రెండవది, ఇప్పుడు అందుకోసం బాబుగారిని తీసుకెళ్లి తీహార్ జైల్లో పెట్టమంటారా? తీహార్ జైల్లో పెడితే మనీష్ సిసోడియా వాళ్ళ సరసన చేస్తారనుకుంటున్నారా? అక్కడ ఇక్కడుండే సదుపాయాల్లో పదో వంతు కూడా రాదు, ఇక్కడుండే గౌరవం అక్కడ రాదు. డబ్బులు పోయాలి, ఇక్కడ డబ్బులు పోయకుండానే సకల సదుపాయాలు దొరుకుతున్నాయి. అక్కడ డబ్బులు పోసినా ఇన్ని దొరకవు, ఇందులో పదో వంతు కూడా దొరకవు. అది గుర్తుపెట్టుకోవాలని.